ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికి అందుబాటులో ఉండాలి. నోటి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ జనరల్ హెల్త్ కాపాడుకోవడానికి అని మేము చెప్పే ప్రతి మాటని, కండక్ట్ చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా చేయించుకుని వెళ్తున్నారు. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే ఈ రోజు ఆల్ ఇండియా సర్వేలో చేసిన హెల్త్ సర్వేలో హైదరాబాద్ లో మేము పద్రెంట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటే డెఫినెట్ గా మీకు థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంకేం చేయలేం. కాకపోతే మా పై నుంచి నమ్మకాన్ని మటుకు మేము డెఫినెట్ గా నిలబెట్టుకుంటాం, మరింత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ క్వాలిటీ ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి అందిస్తాం అని మటుకు డెఫినెట్ గా ఎష్యూర్ చేస్తున్నాను. రైట్. అయితే చాలా మందికి పళ్ళ నుండి చిగుళ్ళ నుండి రక్తం కారడం కానీ చీమ్ పట్టడం కానీ జరుగుతూ ఉంటుంది, ఇది ఎందుకు జరుగుతుంది, ట్రీట్మెంట్ ఏంటండి దీనికి? చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే పళ్ళు చాలా కాలం అంటే జీవిత కాలం మన నోట్లో ఉండాలన్నా, కదిలిపోకుండా ఉండాలన్నా, నోటి దుర్వాసన రాకుండా ఉండాలన్నా పళ్ళని మెయింటైన్ చేసుకుంటే చాలు అని జస్ట్ పళ్ళని మటుకు క్లీన్ గా పెట్టుకోవడం, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పళ్ళు జీవితకాలం నోట్లో ఉండాలి అంటే బేసిక్ గా పళ్ళకి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ అంటే చిగుళ్ళు పంటికి సపోర్ట్ చేసే ఎముక హెల్దీగా ఉంటేనే పళ్ళు అనేవి జీవితకాలం మన నోట్లో కదిలిపోకుండా ఊడిపోకుండా సందులు రాకుండా ఉంటాయి. కాకపోతే ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయినది పేషెంట్స్ తెలుసుకోలేకపోవడానికి మెయిన్ రీజన్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ లో పెయిన్ అనే సింప్టమ్ కనపడదు, సో పేషెంట్స్ కి అవేర్నెస్ ఉండదు. కాకపోతే చిగుళ్ళలో వచ్చే మార్పులను వెంటనే గమనిస్తూ ఉంటారు. చాలా మందికి బ్రష్ చేసుకుంటే నెత్తరు వస్తుంటది, ఏదైనా గట్టి పదార్థాలు కొరుకుతే నిద్ర వస్తుంటది, ఉమ్మినప్పుడు నిద్ర వస్తుంటది, చిగుళ్ళు మెత్తబడిపోతుంటాయి, పంటికి చిగురికి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంటది. సో ఈ సింప్టమ్స్ అన్నింటినీ కూడా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ గా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి క్లీన్ చేయించుకోండి. పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా లేజర్ సహాయంతో క్లీన్ చేస్తున్నాము. అలా చేయడం వల్ల 100% రిజల్ట్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ పోతుంది. చిగుళ్ళలో చీము డెవలప్ అవుతుంటే మటుకు ఎంకరేజ్ చేయొద్దు, ఆ బ్యాక్టీరియా చాలా డేంజరస్, అది పళ్ళ వరకు చిగుళ్ళ వరకే పరిమితం కాదు, జనరల్ హెల్త్ కూడా పాడు చేస్తుంది. కొన్ని రకాల గుండె జబ్బులు, బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులను కూడా కనెక్ట్ చేసే కాజ్ చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి, అలాగే లంగ్స్ లివర్ కూడా పాడయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. సో చిగుళ్ళలో ఉండే బ్యాక్టీరియా చాలా డేంజరస్ అనే విషయాన్ని గుర్తించండి, వెంటనే క్లీన్ చేయించుకోండి. రైట్. కాలర్ లైన్ లో ఉన్నారు. హలో తిరుపతి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్కారం మేడం. నమస్తే సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ మేడం. ఏంటి ప్రాబ్లం? ఇది దంతాలు కొంచెం లూపలికట్ అయ్యాయి మేడం. నాకు దంతాలు ఏమైంది సార్? మీకు లూపలికట్ అయ్యాయి మేడం, లోపలి వెనుకకు. ఓకే, లోపలికి విరిగిపోయినాయా మీవి? లోపలికి వచ్చినాయి. ఓకే ఓకే ఫైన్. పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకుండా లోపలికి వచ్చినాయి, మొలిచినాయి. రైట్. వంకర పళ్ళు వచ్చింది. ఫైన్. మీరు ఏజ్ ఎంత మీది? వద్దండి, పళ్ళు ఏం తీయవలసి లేదు, ఆ ఉన్న వాటినే ముందుకు జరపచ్చు క్లిప్పుల సహాయంతో. మీ వయసు ఎంత? 38 ఇయర్స్. ఇప్పుడు పళ్ళు చాలా మందికి కూడా ఈ క్లిప్పుల చికిత్స, ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది కేవలం టీనేజ్ వరకే పరిమితం అనుకుంటారు. సో ఇది ఏజ్ వాళ్ళకన్నా చేసి పళ్ళ ఎత్తున్నా, పళ్ళ మధ్య సందులున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోయినా కూడా క్లిప్పుల చికిత్సతో నార్మల్ స్మైల్ అని తీసుకురావచ్చు. కాబట్టి క్లిప్పుల చికిత్స అనేది కనీసం ఒక 12 నెలలు అన్న టైం పడుతుంది. ఆ టైం మా దగ్గర లేదు, వెంటనే రిజల్ట్ కావాలి, వెంటనే అందమైన చిరునవ్వు మాకు కావాలి అనుకునే వాళ్ళు స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ని చేయించుకోవచ్చు. మీ కండిషన్ కూడా మీరు ఆప్ట్ చేసుకోండి. మీ దగ్గర టైం ఎంత మీరు పెట్టగలుగుతారు, మీకు ఎలాంటి రిజల్ట్ వెంటనే కావాలి అనేది మీరు డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడితే మీ టైంని బట్టి మీ కోరికను బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్ ఇస్తారు. క్లిప్పుల చికిత్స అంటే క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేయొచ్చు, లేదు అంటే స్మైల్ డిజైనింగ్ చేసుకుని మీ చిరునవ్వును మరింత అపేరెంట్ గా చేసుకోవచ్చు. నేనైతే అష్యూరెన్స్ ఇస్తాను, ఆ వంకర పళ్ళు లోపలికి ఏవైతే ఉన్నాయో బయటికి తీసుకురావడం ఈ రోజుల్లో చాలా ఈజీ, నాచురల్ గా చేస్తాము. మీ ఒరిజినల్ పళ్ళు పాడవకుండా చేస్తాము. పళ్ళు పీకించుకోవడం లాంటి పనులు చేయకండి, ఒరిజినల్ పళ్ళు ఎప్పుడు పీకరు. స్మైల్ డిజైనింగ్ అనే చికిత్స కాస్మెటిక్ ట్రీట్మెంట్ అంటే మీ ఒరిజినల్ పళ్ళన్ని పీకి కొత్త పళ్ళు పెట్టడం అనేది డెఫినెట్ కాదు. మీ పళ్ళని మీ నోట్లోనే ఉంచి వాటిలో ఉండే లోపాలని సరిచేస్తారు, వాటిని సైజు షేప్ ఆల్టర్ చేస్తూ, సందులుంటే క్లోజ్ చేస్తారు. సైజింగ్ తేడా ఉందనుకోండి, చిన్న పళ్ళు పొడుగు పళ్ళుగా ఉంటే వాటిని సైజ్ కరెక్ట్ గా ప్రొపోర్షనేట్ గా పెట్టి అందమైన చిరునవ్వుని ఇస్తారు. కలర్ మారుంటే తెల్లగా మెరిపిస్తారు. సో మీ లోపం ఏంటి అని గుర్తించి దాన్ని సరిచేసి మీకు అందమైన చిరునవ్వుని ఇవ్వడమే స్మైల్ డిజైనింగ్ తప్ప ఆరోగ్యంగా ఉండే పళ్ళు పీకేయడం స్మైల్ డిజైనింగ్ కాదు సార్. వరంగల్ హనుమకొండలో మాకు బ్రాంచ్ ఉంది, అలాగే కరీంనగర్ మంచిర్యాల ఖమ్మంలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ వెళ్ళి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడండి, మీకు బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వడం మటుకు 100% చేయొచ్చు పర్మనెంట్ గా. రైట్. నెక్స్ట్ కూకట్పల్లి నుంచి. హలో శైలజ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య ఏంటి? మా హస్బెండ్ కు 45 ఇయర్స్ అండి ఏజ్. ఓకే. అది
చిన్నప్పటి నుంచి మళ్ళీ టీత్ మళ్ళీ వచ్చినప్పటి నుంచి అదే కలర్ లో ఉన్నాయి, కొంచెం కలర్ చేంజ్ ఉన్నాయి టీత్ మొత్తం. ఆల్ రైట్, ఓకే ఫైన్. అది టీత్ తీయకుండా రిమూవ్ చేయకుండా ట్రీట్మెంట్ ఉందండి? 100% ఉందండి. ఇందాక కూడా నేను అదే కాలర్ పళ్ళని తీయించుకోవాలంటే నేను వద్దు అని చెప్తున్నాను, మీకు కూడా అదే చెప్తాను. మీ పళ్ళు అంటే మీ హస్బెండ్ ఒరిజినల్ టీత్ తీయకుండానే వాటి కలర్ మార్చొచ్చు మేడం, ఇబ్బంది ఏం లేదు. అయితే కలరింగ్ ప్రాబ్లం ఎలా ఉంది, అది పుట్టుకతో లోపాలు. ఇప్పుడు డిస్కలర్ టీత్ అంటే రంగు మారిపోయిన పళ్ళు అనేవి రెండు కేటగిరీస్ గా ఉంటాయి. ఒకటి పుట్టుకతో లోపాలు, వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఉండేటప్పుడు 5 సంవత్సరాల లోపల బిడ్డ కానీ ఆ వాటర్ తాగితే పంటి తయారీ లోపల వల్ల పసుపచ్చ పళ్ళు ఫామ్ అవ్వడం, బ్రౌన్ కలర్ పళ్ళు ఫామ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో వాటిని స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా, లేకపోతే ఇనీషియల్ స్టేజెస్ ఆరంభ దశల్లోనే ఉంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు మీ ఒరిజినల్ పళ్ళు పీకగుండా. అలా కాదు, మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం తినే ఆహారంలో కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. చాలా మంది కాఫీ టీలు ఎక్కువ తాగడం, కూల్ డ్రింక్లు ఎక్కువ తాగడం, పాన్లు గుట్కాలు వక్కపళ్ళు అలాంటివి ఎక్కువ తినడం, సిగరెట్ కాల్చడం లాంటి హ్యాబిట్స్ ఉంటాయి. సో వీళ్ళందరికీ కూడా కొంత డ్యూరేషన్ ఆఫ్ టైం 35 అలా దాటిన తర్వాత పళ్ళు రంగు మారిపోతుంటాయి. వీళ్ళందరూ కూడా అనుకుంటారు పర్మనెంట్ చేంజ్ ఏజింగ్ ప్రాసెస్ అనుకుంటారు, డెఫినెట్ గా కాదు, ఇది టెంపరీ చేంజే. కేవలం పంటి పైపొరల్లో మాత్రమే ఈ రంగు మారిపోవడం అనేది ఉంటుంది, దాని టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా చక్కగా తెల్లగా మెరిపించవచ్చు మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే. అమ్మ మీరు కుక్కుపల్లి నుంచి కాల్ చేస్తున్నారు, కేపీహెచ్పీలో బ్రాంచ్ ఉంది, చందానగర్ లో ఉంది, నిజాంపేటలో ఉంది, అలాగే ఇటు వివేకానంద నగర్ లో కూడా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు నచ్చిన బ్రాంచ్ కు వెళ్లి కూర్చుని మాట్లాడండి, 100% మీ హస్బెండ్ పళ్ళు తెల్లగా మెరిపించవచ్చు ఒరిజినల్ పళ్ళు పీకకుండానే. రైట్. అండ్ నోటి దుర్వాసన కూడా చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య, మరి దీన్ని పోగొట్టడం ఎలా? నోటి దుర్వాసన అనే సమస్య డెఫినెట్ గా ఎంబారసింగ్ సమస్య, కానీ గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. ఈ రోజు మనం ఉండే ఒత్తిడి లైఫ్ మంది చాలా చాలా పనులు చేస్తూ ఉంటాము, ఇంట్లోని బయట కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, రాత్రుల పూట చాలా మంది పని చేస్తున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, చిగురులలో వ్యాధులు ఈజీగా డెవలప్ చేస్తున్నాం. సో ఇలాంటి హెల్త్ కండిషన్స్ లోని నోటి దుర్వాసన డెవలప్ చేయడం సహజమే, దీనికి ఎలాంటి జెండర్ వేరియేషన్ లేదు, ఆడవాళ్ళకే జరుగుతుంది మగవాళ్ళకే జరుగుతుంది అని చెప్పి. సో ఇలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం అనేది మినిమం బాధ్యత. మీరు మినిమం చేయవలసిన పనులు ఏంటి, 2 పూట్ల బ్రష్ చేయడం, పళ్ళల్లో ఏమైనా ఆహారం మిగిలిపోతే అది క్లీన్ గా పెట్టుకోవడం, పంట పైన అతుక్కోకుండా చూసుకోవడం, పళ్ళల్లో రంధ్రాలు లాంటివి ఏర్పడితే ఫిల్లింగ్లు చేయించుకోవడం లాంటివి చేసినా కూడా మీకు నోటి దుర్వాసన డెవలప్ అవుతుంది అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవాలి. నోటి దుర్వాసన చిగుళ్లలో వ్యాధులు ఉంటే డెఫినెట్ గా నోటి దుర్వాసన వస్తుంటది, పళ్ళల్లో రంధ్రాలు ఉంటే నోటి దుర్వాసన వస్తుంటది, నాలుగును సరిగా క్లీన్ చేసుకోకపోతే నోటి దుర్వాసన వస్తుంటది. సో ఈ రీజన్స్ ని వీటికి మీకు మీరు ట్రీట్మెంట్ చేసుకోలేరు కాబట్టి డాక్టర్ హెల్ప్ తీసుకుంటే వెంటనే కేవలం ఒక అరగంట చికిత్స తోనే ఏ రీజన్ వల్ల మీకు నోటి దుర్వాసన వస్తుందని చూసి ట్రీట్ చేస్తారు, వెంటనే నోటి దుర్వాసన ఆగిపోతుంది. నెగ్లెక్ట్ చేస్తే మటుకు సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది, ఒక పాయింట్ లో ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టానికి రీచ్ అవుతారు. సో నోటి దుర్వాసనతో ఎవరు ఇబ్బంది పడకండి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, డాక్టర్ గారిని కలిస్తే మీకు వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మమ్మల్ని కనెక్ట్ చేయాలి అంటే స్క్రీన్ మీద 4142000 నెంబర్ కనపడుతుంది కదా మీకు, అది 52 బ్రాంచెస్ ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. లేడీస్ అయితే లేడీ డాక్టర్స్ ఉన్నారు, కాన్ఫిడెన్షియల్ గా మీరు చక్కగా వాళ్ళతో కూర్చొని మీ సమస్యను ఓపెన్ గా చెప్పి మాట్లాడచ్చు. నెక్స్ట్ నాగోల్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో నర్సింహులు గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నాకు పైపర్లు రెండు పెద్ద పట్లు ఉంటాయి కదా మేడం పైన సెంటర్ లో? ఎస్ అవును. అది రైట్ సైడ్ ఉంటున్న పళ్ళు ఒక పళ్ళుతో పంటి నొప్పి వచ్చింది మేడం ఒక 10 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఒక 3 ఇయర్స్ నుండి పంటి నొప్పి తగ్గిపోయింది కదా, ఏదో మందు పెట్టుకున్నాను ఆయుర్వేదిక్ లో తగ్గిపోయింది అది ఊర్లో. అయితే పంటి పైన చిన్న రంధ్రం ఏర్పడింది మేడం, దానికి వెళ్ళి ఒక 15-20 రోజుల కోసారి చీమ వస్తుంది. ఎస్ ఇప్పుడు డ్రాప్ చీమ వస్తుంది, అప్పుడు వచ్చినప్పుడు పళ్ళు జూమ్ అంటుంది, అది జూమ్ అనేది కొంచెం నోట్లో స్మెల్ కూడా వస్తుంది మేడం. అంతే కదండి, చీమ పడితే స్మెల్ వస్తుంది కదా. మీ ప్రాబ్లం ఏంటి తెలుసా సార్, మీ పెద్ద పళ్ళల్లో ఒక పన్నుకి ఇన్ఫెక్షన్ అయింది, దాన్ని అప్పుడే డాక్టర్ గారిని కలిసి దానికి తగిన చికిత్స చేసుకుని పైన తొడుగు వేసుకుని ఉంటే ఆ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోయేది.
మీరేం చేశారు, ఆల్టర్నేటివ్ మెథడ్స్ గా ఏదో మందు తెచ్చుకున్నారు, వాడారు, అది అక్కడికక్కడే ఆగిపోయింది అనుకుంటున్నారు. అలా ఆగిపోయి ఉంటే మీకు 15 రోజులకు ఒకసారి చీమ ఎందుకు పడుతుంటది, 15 రోజులకు ఒకసారి మీకు పనిలో ఇబ్బంది ఎందుకు వస్తుంది? సో ఆగిపోలేదనే కదా అర్థం. ఇన్ఫెక్షన్ ప్రాపర్ గా తీసేయాలండి. ఆ పంటి లోపల ఇన్ఫెక్షన్ ఏర్పడింది, దానికి రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగు వేస్తే అక్కడైతే సైనస్, దాని సైనస్ ఏర్పడడం అంటారు. అంటే పంటి వేరు భాగాన మీకు ఇన్ఫెక్షన్ అయింది, ఆ పైకి అంతా రంధ్రం ఏర్పడి చీమ పడుతుంది, ఆ చీము బయటికి కారిపోగానే మళ్ళీ క్లోజ్ అవుతుంది, మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మీకు బై డిఫాల్ట్ పడుతుంటది. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా మీకు, ఆ పన్ను మెల్లిగా కదిలి పడిపోతుంది మీకు. మీరు అప్పుడు రియలైజ్ అవుతారు నా పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఏందని. ముందర పన్ను పోగొట్టుకున్నాక అప్పుడు వచ్చి పన్ను పెట్టించుకుంటారు, దానికన్నా దానికి ట్రీట్మెంట్ ఉందండి. చక్కగా మీరు ట్రీట్మెంట్ చేసుకోండి, రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగు వేసుకోండి. రూట్ కెనాల్ చికిత్సలు పిప్పి పళ్ళకు చేస్తారు, పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ ఏర్పడితే చేస్తారు, పంటి వేరు భాగం నుంచి క్లీన్ చేసి ఆ పంటిలో ఉండే ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేసి పైన తొడుగు వేయడానే రూట్ కెనాల్ చికిత్స అంటాము. అందులో కూడా అడ్వాన్స్డ్ లేజర్స్ వాడుతున్నాం మేము అన్ని బ్రాంచ్లో కూడా. సో దానివల్ల 100% సక్సెస్ రేట్ ఉంది. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే పూర్తి అయిపోతా ఉంది రూట్ కెనాల్ చికిత్స అనేది. పేషెంట్ కి చాలా తక్కువ పెయిన్ తో తక్కువ సిట్టింగ్స్ తో పూర్తవుతుంది. ఇబ్బంది ఏం లేదండి, మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే నాగోల్ అంటున్నారు కాబట్టి మీకు అటు ఏఎస్ రావు నగర్, సికింద్రాబాద్, ఇటు వస్తే కుక్కడపల్లి, ఇక్కడ అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల మీకు నచ్చిన బ్రాంచ్ కు వెళ్లి ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుని వెంటనే ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకోండి. నోట్లో ఇన్ఫెక్షన్స్ మంచివి కాదు. యాజ్ ఐ సెడ్, జనరల్ హెల్త్ అంతా కూడా పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. రైట్ అండి, ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్త్ ప్లస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.